ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్లో నాకైతే ఒక ఫోటో పెట్టారు ఇలాంటి ఫోటో ఇలా ఎడిట్ చేసుకోవాలని ఇక్కడ చూడండి చాలా చేసిన నేను చాలా బాగా వచ్చింది ఓకే ఫాదర్ సన్ కానీ ఫ్యామిలీ ఫోటో కానీ వైఫ్ అండ్ హస్బెండ్ కానీ డిజిటల్ ఆర్ట్ టైప్లో ఉంటుంది ఇది చాలా బాగుంటుంది మీకు బ్యాక్గ్రౌండ్స్ కూడా చాలా ఇచ్చాను బాగా సెట్ అయ్యే బ్యాక్గ్రౌండ్స్ ఇక్కడ నేను కొన్ని చూపిస్తున్నా మీకు ఓకే చాలా మంచి మంచిగా ఉన్నాయి చాలా ఉన్నాయి ఇంకా ఈజీగా ట్రై చేసుకోండి చాలా రోజుల నుంచి అడుగుతున్నారు మన సబ్స్క్రైబర్ నేను అందరిలాగా ఒకటి రెండు కాదు మీకు మాక్సిమం చాలా బాగా సెట్ అవుతుంది అందులో ఏది నచ్చినా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు ఓకే చాలా ఉన్నాయి నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి వీడియో మాత్రం స్కిప్ చేయకండి ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఇక్కడ నేను కొన్ని డీటెయిల్స్ చెప్తాను అది చూసిన తర్వాత మీరు ఈజీగా చేసుకుంటారు పిక్సాట్ యాప్ అనేది మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసినా నో ప్రాబ్లం కానీ కొన్ని ఫ్యూచర్ అనేది రాదు కాబట్టి నేను అక్కడ ఇచ్చాను ఎక్కడంటే అక్కడనే ఉంటుంది ఓకే మీరు బ్యాక్గ్రౌండ్ ఎక్కడి నుంచి అయితే ట్రై చేస్తారో అక్కడే ఉంటుంది నేను ఎక్కువ చెప్పాను ఈ క్రాకడ్ వర్షన్ గురించి ప్లీజ్ అర్థం చేసుకోండి ఓకేనా ఓకే ఇంకోటి ఒక టెన్ నైన్ బ్యాక్గ్రౌండ్స్ ఇచ్చాను ఆ బ్యాక్గ్రౌండ్ అయితే మీకు బాగా యూస్ అవుతుంది ఓల్డ్ ఫోటో ఎంత ఓల్డ్ ఫోటో ఉన్నా దానికి కవర్ అవుతుంది ఇంకోటి ఇంకా మీకు వేరే వేరే బ్యాక్గ్రౌండ్ కావాలంటే కామెంట్ చేయండి కొంచెం ఎక్కువ గర్ల్స్ ఎక్కువ లేవు అందులో కాబట్టి చెప్తున్నాను చూపించాలంటే చూపిస్తాను ఓకే ఇక్కడ చూడండి ఈ బ్యాక్గ్రౌండ్స్ అయితే ఉంటుంది ఓకే ఇందులో అయితే ఫేస్ కట్ అయితే ఉండదు మనం ఫేస్ కట్ యాడ్ చేద్దాం దానికి ఫేస్ కట్ యాడ్ చేద్దాం దాంతోపాటు కలర్ గ్రేడింగ్ కూడా పెడదాం అది కొంచెం డీటెయిల్గానే చెప్తాను కలర్ గ్రేడింగ్ మీకు చాలా ఈజీగా ఉంటుంది కలర్ గ్రేడింగ్ లేకున్నా నో ప్రాబ్లం అడ్జస్ట్మెంట్ చేసుకుంటే సెట్ అయిపోతుంది ఓకే నేను స్టార్టింగ్లో కొన్ని చూపించాను చాలా ఉన్నాయి కానీ కొన్ని చూపించాను మీకు ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తానంటే పిక్సాట్ యాప్ అయితే ఓపెన్ ఇంతకు ఇంతకుముందు చేసిన ఫోటో ఇది చూస్తున్నారు కదా చాలా బాగా వచ్చింది ఓకే నేను బ్యాక్ తీసుకుంటున్నాను ఓకే మీరైతే పిక్సాట్ యాప్ అయితే అక్కడ ఉంటుంది అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి ఇప్పుడు నేనైతే ఇలాగైతే పిక్సాట్ యాప్ అయితే ఉంటుంది స్కిప్ ఆప్షన్ అయితే చేసుకోండి నేను చెప్పాను ఆ వర్షన్ యూజ్ చేయండి చాలా బాగుంటుంది యాడ్స్ కూడా రాదు ఓకే ఇప్పుడు మనకు కింద న్యూ అని ఉంది కదా సారీ ప్లస్ అని ఉంటుంది అందులో ఫోటో ఎడిట్ ఫోటో అని ఉంటుంది అందులోకి వెళ్ళండి ఇక్కడ మనమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే బ్యాక్గ్రౌండ్ యాడ్ చేద్దాం మీకు ఎయిట్ బ్యాక్గ్రౌండ్స్ ఇచ్చా అని చెప్పాను అందులో మీకు ఏది నచ్చితే అది పెట్టుకోండి ఇక్కడ నేను ఆ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేస్తున్నా ఇప్పుడు మీకు ఏ ఏకి బాగా సెట్ అవుతుందని అనిపిస్తుందో ఆ బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోండి సంథింగ్గా నేనైతే ఈ ఫోటో అయితే సెలెక్ట్ చేస్తున్నాను ఓకే చూస్తున్నాను కదా ఈ ఫోటో ఈ ఫోటో సెలెక్ట్ చేసిన తర్వాత కొంచెం స్కోల్ చేస్తే ఇక్కడ మనకు యాడ్ ఫోటో అనే ఉంటుంది అందులోకి వెళ్ళండి వెళ్ళిన తర్వాత దానికి మీరు ఎలాంటి ఫోటో ఉన్నా సెట్ అయిపోతుంది నేను మొత్తం పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ యూజ్ చేసిన చూడండి ఎంత నార్మల్ ఫోటో అయినా బాగా సెట్ చేసి చూపించినక ట్రై చేస్తాం మ్యాక్సిమమ్ ఎగ్జాంపుల్గా ఈ ఫోటో ఉంది దాన్ని యాడ్ చేస్తున్నాం ఒకటే ఫోటో యాడ్ చేసిన ఓకే ఈ ఫోటో ఉంది పాస్పోర్ట్ సైజ్ ఫోటో క్వాలిటీ కూడా అంతంత మాత్రమే ఉంది ఓకే బాగుంది ఓకే క్వాలిటీ ఒక లేకపోతే రిమిని యాప్లో ఎన్ఐఆస్ ఏంటి ఓకే దాని తర్వాత ఇక్కడ మనకు రిమూవ్ బీజీ అని ఉంది కదా దాన్ని సెలెక్ట్ చేసి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అని ఉంటుంది బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకుందాం ఓకే బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసిన తర్వాత చెప్తాను ఒక నిమిషం ఓకే ఇప్పుడు మనం అయితే కొంచెం ఫోటోని జూమ్ చేద్దాం ఓకే ఇలాగైతే జూమ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ ఫోటో ఏదైతే ఉందో బ్యాక్గ్రౌండ్ రూపంలో చేసుకున్న ఫోటో కరెక్ట్గా ఈ పొజిషన్లో మీరు కరెక్ట్గా పొజిషన్ సెలెక్ట్ చేసి ఇక్కడ మనకు పైన ఈ ఆప్షన్ కనిపిస్తుందా మీకు దాన్ని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసిన తర్వాత మీరు మీరైతే కొంచెం ఎరేజ్ చేయండి ఇలా ఓకే ఓకే ఎరేజ్ అయితే చేస్తున్నా కొంచెం అడ్జస్ట్మెంట్ బాగా చేసి ఎరేజ్ అయితే చేయండి సారీ ఇది తీసేస్తున్నా అడ్జస్ట్ కొంచెం బాగా ఎరేజ్ చేయండి మనకు ఎంత అయితే కావాలో అంతైతే చేసిన తర్వాత ఇప్పుడు మనమైతే ఈ ఫోటో ఏదైతే ఉందో ఓకే దీన్ని మనం అడ్జస్ట్మెంట్ చేసుకుందాం ఏ రేజ్ మంచిగా చేసిన తర్వాత కొంచెం అడ్జస్ట్మెంట్ చేస్తాను ఓకే బాగా అనిపిస్తుంది కానీ హెడ్ కొంచెం పెద్దగా అనిపిస్తుంది ఇక్కడ కొంచెం చూసుకుంటే ఆ సెట్ది కాలర్ కనిపిస్తుంది ఆ కాలర్ కూడా రిమూవ్ ఇక్కడ ఈ ఆప్షన్ మీద చేసి దీని అయితే నేనైతే ఈ ఆప్షన్ క్లిక్ చేసి కొంచెం రిమూవ్ చేస్తాను కాలర్ది ఇది ఓకే ఓకే మీద సెలెక్ట్ చేసి ఇప్పుడు అడ్జస్ట్మెంట్ చేస్తాను ఇప్పుడు అడ్జస్ట్మెంట్ బాగా కరెక్ట్గా పెట్టుకోండి నైస్ బాగా అనిపిస్తుంది కొంచెం జూమ్ చేసి చూద్దాం బాగా సెట్ అవుతుంది ఓకే దాని తర్వాత కొంచెం స్కోల్ చేస్తే ఇక్కడ మనకు అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది అందులో మీరైతే ఓన్లీ రెండు మాత్రమే యూజ్ చేయండి వి చాలా ఈ రెండే మీకు ఎక్కువ యూస్ అవుతుంది ఇక్కడ మనకు క్వాలిటీ క్వాలిటీ ఇంకోటి షాచురేషన్ ఉంది కదా క్వాలిటీ చూడండి కొంచెం బెస్ట్ ఉంటుంది ఇదైతే నాకు బాగా నచ్చింది అంటే ఈ ఫోటోకి బాగా సెట్ అవుతుంది దాని తర్వాత షార్చురేషన్ చూసి యాడ్ చేసుకోండి ఫోటోకి ఓకే దాని తర్వాత ఓకే మీద సెలెక్ట్ చేసి ఇంకా కొంచెం అడ్జస్ట్మెంట్ చేస్తా హెడ్ సరిగా సెట్ కావడం లేదు ఓకే ఓకే పర్ఫెక్ట్ బాగా సెట్ అయింది బాగా అనిపిస్తుంది కూడా నాకైతే నచ్చింది ఓకే మళ్ళీ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి మళ్ళీ ఇంకో ఫోటో పెడదాం ఏదైనా సంథింగ్ ఏదైనా పెడదాం ఏదైనా ఒక ఫోటో పెడదాం ఏదంటే కొన్ని నిమిషం ఈ ఫోటో పెడుతున్నాను యాడ్ మీద క్లిక్ చేస్తున్నా నార్మల్ ఫోటో అనేది దీన్ని మళ్ళీ ఇక్కడ మనము బ్యాక్గ్రౌండ్ రిమూవ్ మీద క్లిక్ చేసి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేద్దాం ఓకే మీకు చెప్తాను దాని తర్వాత మీరు ఈజీగా చేసుకోండి దాని తర్వాత ఈ ఫోటోని కరెక్ట్ ఆ ఫేస్ కట్ దగ్గర పెడదాం పెట్టిన తర్వాత ఈ ఫోటో అనేది నేను కొంచెం రొటేట్ చేస్తాను రొటేట్ అంటే ఇలా చేస్తాను కొంచెం వన్ సైడ్ డౌన్ అవుతుంది ఇది ఓకే ఇప్పుడు దీన్ని నేనేం చేస్తానంటే పైన ఎరేజ్ ఉంటుంది ఓకే అడ్జస్ట్మెంట్ బాగా చేసి ఎరేజ్ చేస్తున్నాను ఓకే ఇప్పుడు ఓకే మీద సెలెక్ట్ చేసి ఇప్పుడు కొంచెం జూమ్ చేసి సైజ్ తక్కువ చేసుకుంటున్నా ఓకే సైజ్ తక్కువ చేసిన తర్వాత కాలర్ ఇంకా కొంచెం కనిపిస్తుంది కాబట్టి కొంచెం ఇరేస్ చేద్దాం ఓకే దాని తర్వాత కొంచెం అడ్జస్ట్మెంట్ చేసేటప్పుడు మీరు బాగా చేసుకోండి ఇంకా కొంచెం ఇరేస్ చేస్తాయి ఇది కొంచెం డౌన్లో ఓకే ఓకే రైట్ బాగా అనిపిస్తుంది ఇప్పుడు అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి క్వాలిటీ కొంచెం పెంచుతాను దాని తర్వాత సాచురేషన్ కొంచెం పెంచుతాను ఓకే ఓకే మీద సెలెక్ట్ చేసి ఇప్పుడు మళ్ళీ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలంటే చేసుకోండి నైస్ బాగా అనిపించింది కానీ హెడ్ కొంచెం అయింది పెద్దగా అనిపిస్తుంది రైట్ మీరు కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుంటే మీకు బాగా సెట్ అవుతుంది చూడండి చాలా నీట్గా సెట్ అయింది ఓకే అడ్జస్ట్మెంట్లో మాత్రం క్వాలిటీ ఇంకోటి శాచురేషన్ మాత్రమే యూజ్ చేయండి వేరేదంత అవసరం ఉండదు కొంచెం బాగా చేసుకోండి ఇక్కడ డౌన్లోడ్ ఉంటుంది పైన డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయిపోతుంది ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి హింద్ ఫొటోస్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను ట్రై చేయండి ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి హింద్